हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। वीडियो इंटरटेन प्रेग्नेंट लेडीस ऑरेंज फ्रूट वाल एला उपयोग वीडियो मेजेस्ट अंक मुझे मैं चाने सब्सक्रेबा प्रति चूड़ा अंड वर्क वीडियो वस्ताई नैक्स्ट वन एंटे वीडियो नचते लाइक चेक अंड शेयर चेक सब्सक्रेबा इन मैं वीडियो मिलता है फ्रेंड्स। चाल मंद ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు చాలా మంది డౌట్స్ ఉంటుంది, అంటే ఇంతకు ముందే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళు చెప్తారు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ తీసుకోలేదే, నేను తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది, ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, అంటే ఒక్కొక్కరు థింకింగ్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరు ఉపయోగించిన ఫ్రూట్స్ గురించి ఒకలా చెప్తారు, బట్ ఏంటంటే గర్భంతో ఉండేటప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్ అనేది తినచ్చు, కొన్ని రకాల ఫ్రూట్స్ అనేది తినకూడదు। అందులో ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం, ప్రెగ్నెంట్లో ఉండేటప్పుడు ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి తెలుసుకుందాం। ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ఈ ఆరెంజ్ ఫ్రూట్ అనేది ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, పొటాషియం అండ్ ఇతర ఖనిజ లవణాలు కూడా ఇందులో ఆరెంజ్ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటాయి అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్రూట్ ఆరెంజ్ ఫ్రూట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది। ఎలా అంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఐరన్ కంటెంట్ అంటే ఐరన్ రక్తం అనేది అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది। మెయిన్ ఏంటి, గర్భంతో ఉండేటప్పుడు ఐరన్ అనేది ఎక్కువగా ఉండాలి గర్భవతికి విత్ బేబీ కూడా, బేబీ బంప్లో ఉంటుంది కదా బేబీకి, వీళ్ళిద్దరికీ కూడా మినిమం ఐరన్ అనేది తగినంత ఉండాలి కాబట్టి ఈ విటమిన్ సి కదా ఆరెంజ్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా బ్లడ్ అనేది ఎక్కువగా వస్తుంది। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హార్ట్ రేట్ని అంటే బేబీ హార్ట్ రేట్ని అండ్ గర్భవతి హార్ట్ రేట్ని కూడా హార్ట్ రేట్ని ఎక్కువగా కొంతమందికి హార్ట్ రేట్ ఎక్కువగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా హెచ్చు తగ్గులు, అలాంటప్పుడు ఈ హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్, ప్రెగ్నెంట్ అయిన తర్వాత గర్భవతికి ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కలా చేంజ్ అవుతూ ఉంటుంది, అలా చేంజ్ అవడం వల్ల అంటే ఎక్కువగా టెన్షన్స్ ఒత్తిడికి గురైనప్పుడు ప్రెగ్నెంట్కి ఎక్కువగా టెన్షన్స్ వల్ల ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ చేంజ్ అయ్యిందే అనుకో బేబీకి కూడా సమ్ ప్రాబ్లం అనేది వస్తుంది। సో బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆరెంజ్ ఫ్రూట్, సో మీరు వీలైనంత వరకు గర్భంతో ఉండేటప్పుడు ఈ ఆరెంజ్ ఫ్రూట్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో ఎక్కువగా ఏంటంటుంది కాల్షియం ఉంటుంది, ఈ కాల్షియం ఏంటంటే బేబీ బోన్స్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, బేబీ బోన్స్ అభివృద్ధి చెందితే అంటే పుట్టుకతో ఎలాంటి లోపాలు రాకుండా బేబీ బోన్స్ చాలా గట్టిగా దృఢంగా ఉండేదని కూడా ఈ ఆరెంజ్ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది। సో మీరు ఏంటంటే గర్భంతో ఉండేటప్పుడు మీకు దొరికినంత వరకు ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ సి, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా తగినంత బేబీకి అండ్ మీకు కూడా లభిస్తాయి। సో ఇది ఏంటంటే చాలామంది ఇవి తీసుకుంటే ఎక్కువగా ఏమవుతుంది ఇప్పుడు దానివల్ల కలిగే నష్టాలు కూడా చెప్తాను। ఇదేంటంటే ఇందులో ఎక్కువగా ఇది నార్మల్గా అయితే పర్ డేకి ఒక 2 ఫ్రూట్స్ అయినా తీసుకోవాలండి, అది ఎలా అంటే ఎక్కువగా తీసుకోలేదు 85 మిల్లీగ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి, అలా కాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల లూజ్ మోషన్స్ ఇలాంటివి అంతా స్టమక్ అంటే గర్భవతి స్టమక్ పెయిన్ ఎక్కువగా రావడం అండ్ త్రోట్లో అది ఎక్కువగా ఈ ఆరెంజ్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల త్రోట్లో కొంచెం వగరు వగరుగా ఉండడం ఇలాంటివంతా జరుగుతాయి। అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ ఇందులో ఏంటంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా గర్భవతికి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో అందువల్ల ఏంటంటే కొంతమందికి తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి। సో పర్ డేకి 85 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఈ ఫ్రూట్ జ్యూస్ అయినా కావచ్చు అండ్ ఫ్రూట్స్ అయినా కావచ్చు ఏదో ఒకటి, కొంతమంది జ్యూస్ అనేది ఇష్టమైన వాళ్ళు జ్యూస్ పరంగా తీసుకుంటూ కొంతమందిగా ఒలుచుకొని తీరి ఓపిక ఉన్న వాళ్ళు ఇలా కూడా తినొచ్చండి, చాలా బాగా యూజ్ అవుతుంది అలా। కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల చెప్పాను కదా ఫైబర్ అనేది ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల లూజ్ మోషన్స్ ఇలాంటివంతా ఉంటుంది అండ్ ఫైబర్ అనేది గర్భంతో ఉండేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎలా అంటే మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమందికి జీర్ణక్రియ అంటే ఎక్కువగా అరుగుదల అనేది ఉండదు, అలా ఉండే వాళ్ళకి కూడా ఇది ఆరెంజ్ ఫ్రూట్ యూజ్ అవుతుంది, బట్ ఏంటంటే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇందులో పీచు పద్ధతి, సో దానివల్ల లూజ్ మోషన్స్ అనేది వస్తూ ఉంటాయి। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్టమక్ పెయిన్ కొన్నిసార్లు వస్తుంది, అలాంటప్పుడు ఏంటంటే తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు అంటే తొందరగా 7 నెలలు 8 నెలలు బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో ఇది తగినంత మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తగినంత తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ బేబీకి మీకు। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే
ఇదండి ఈ ఆరెంజ్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇలాంటి యూజెస్ ఉంటాయి. డైలీ మీరు ప్రతిరోజు ఏ ఫ్రూట్స్ తినాలో తినకూడదా, మీరు డైలీ రెగ్యులర్ డైట్ ఏం చేసుకోవాలో మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి. మీ రెగ్యులర్ డైట్లో ఏం చేర్చుకోవాలో ఫ్రూట్స్ అనేది కనుక్కొనే తినండి. ప్రతి ఒక్కటి తింటే దానివల్ల కూడా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం తినాలో తినకూడదు కూడా కనుక్కోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే డైల్, గర్భవతి అయిన తర్వాత చాలా ఒక బిడ్డకు జన్మనిస్తున్నామంటే అది గర్భవతి ఎంత జాగ్రత్త పాటిస్తేనే బిడ్డ కూడా అంత జాగ్రత్తగానే ఉంటుంది. సో మీరు ఆలోచించి ప్రతి ఒక్కరికి ఏం తినాలి ఏం తినకూడదు డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి అడిగి కనుక్కొని తినండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డైలీ యోగా చేయడం, వాకింగ్ చేయడం ఇలాంటి వంటలు చేయడం వల్ల కూడా మీకు ఎక్కువగా మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్ టిప్స్, హెల్త్ కేర్ టిప్స్, బేబీ కేర్ గురించి ఎక్కువగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు కూడా చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్